ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. మీ అందరికీ తెలుసు ఈ రాష్ట్రంలో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనగానే భూ యజమానులందరూ కూడా ఉలికిపాటుకి గురయ్యారు, పిడుగుపడ్డట్టు భయపడిపోయారు, భయాందోళనకు గురయ్యారు. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒకసారి మనం చూసినట్లయితే గత ప్రభుత్వం ఎంత బాధ్యతారహితంగా పరిపాలన చేసేదో అర్థమవుతుందని చెప్పేసి నేను మీ అందరికి కూడా మనవి చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ యొక్క ఉద్దేశం దేశంలో కానీ రాష్ట్రాల్లో కానీ ఈ భూములకు సంబంధించిన లిటికేషన్స్ తగ్గించాలనే ఒక లక్ష్యంతో ఈ చట్టాన్ని తీసుకురావాలని ఆలోచన చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ రాష్ట్రంలో ఆమోదించినప్పుడు ఏం చెప్తున్నారంటే వాళ్ళు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అంటే బీజేపీ తీసుకొచ్చిన చట్టాన్ని మేము అమలు చేశాము అని చెప్పేసి చెప్తా ఉన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నీతి ఆయోగ్ ప్రతిపాదించిన చట్టానికి మన రాష్ట్రం ఆమోదించిన చట్టానికి తీవ్ర వైరుధ్యాలు ఉన్నాయని చెప్పేసి మీకు మనవి చేస్తా ఉన్నాను నేను. ఎందుకంటే ఈ బీజేపీ తీసుకొచ్చిందని చెప్తున్న ఈ చట్టాన్ని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్న విషయాన్ని ఒకసారి చూస్తే బీజేపీ పాలిత రాష్ట్రం ఒక్కటి కూడా ఈ చట్టాన్ని ఇంకా అమలు చేయలే. వాళ్ళు బీజేపీ పాలిత రాష్ట్రాలు చేయలేదు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆదరాబాదరా ఏదో కొంప ఇదైపోయినట్లు ఈ చట్టాన్ని తీసుకొచ్చి రాష్ట్రంలో సన్న చిన్నకారులు నిద్ర లేకుండా చేసిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. భూ యజమానులు అందరూ కూడా కలవరపాటుకు గురయ్యారు, కానీ సన్న చిన్నకారు రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కంటి మీద కునుకు లేకుండా బాధపడ్డారని చెప్పేసి కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను నేను. ఎందుకంటే మొట్టమొదటిగానేమో పాస్ పుస్తకాల మీద ఫోటో ముద్రించటం, తర్వాత సర్వే రాళ్ళ మీద కూడా ఫోటో పేరు అన్నీ రాయటం, ఇవన్నీ కూడా ఏదైనా ఒక కుట్రలో భాగమా అని చెప్పేసి ఒక అనుమానం కూడా ప్రజల్లో ఉండిందని చెప్పేసి మీకు మనవి చేస్తాను. ఇదంతా కూడా స్వార్థంతో అంటే లిటికేషన్స్ పెంచేసి దీని ద్వారా ఏమైనా లబ్ధి చెందాలనే ఆలోచన ఉందేమో కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు. ఎందుకంటే బాధ్యతారహితంగా రిజిస్ట్రేషన్ టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ అని చెప్పేసి చెప్పారు ఈ చట్టంలో. ఆ టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఎవరో స్పష్టం చేయాలి ఆ చట్టం. ఎవరైనా పార్టీ నాయకుడిని పెడతారా, లేకపోతే నామినేటెడ్ వాళ్ళని ఆ ఆఫీసర్గా పెడతారా, లేకపోతే ఒక ఎంఆర్ఓని పెడతారా, లేకపోతే ఎవరైనా జ్యుడిషియల్ పెడతారా అనే విషయాన్ని ఎక్కడ కూడా స్పష్టం చేయకోకుండా అంబిగ్యూటీగా వదిలేసింది. దాంతో అర్థం కాని పరిస్థితి. ఏదైనా లిటిగేషన్స్ వస్తే అపిలెంట్ అథారిటీ ఎవరో కూడా స్పష్టం చేయకుండా చట్టం తయారు చేసిందంటే ఎంత బాధ్యతారహితం కూడా ఒకసారి ఆలోచించేయండి. ఈ సివిల్ కోర్ట్స్ ఏదైతే ఉంటాయో జిల్లా లేకపోతే ఇంకా తాలూకా కోర్టులు ఏదైతే ఉంటాయో వాటికి ఎవరికి కూడా జ్యురిస్డిక్షన్ ఇవ్వకుండా నేరుగా హైకోర్టుకే జ్యురిస్డిక్షన్ ఇచ్చిందంటే పేదవాడు కొంట భూమి ఉన్న పేదవాడు కానీ లేకపోతే ఒక 20 సెంటో లేకపోతే ఎకరం ఉన్న భూమి ఉన్న పేదవాడు అతను హైకోర్టు లాయర్కి ఫీజులు ఇచ్చి హైకోర్టుకి వెళ్ళగలడా? అంటే ఏ ఉద్దేశంతో సివిల్ కోర్ట్స్, అది పేరే సివిల్ కోర్ట్స్, సివిల్ మ్యాటర్స్ హైకోర్టుకి వెళ్ళినా కూడా ముందు మీరు సివిల్ కోర్టుకి వెళ్ళండి అని చెప్పేసి ఉత్తర్వులు ఇస్తారు హైకోర్టు కూడా. అటువంటి సివిల్ కోర్ట్స్ని తీసేసేయాల్సిన అవసరం వచ్చిందో కూడా ఇక్కడ అర్థం కాని పరిస్థితి. ఇటువంటి భయాందోళన పరిస్థితుల్లో ఎందుకంటే మనకి ఒక ఎస్టాబ్లిష్మెంట్ రెవెన్యూ లాస్ ఉన్నాయి మన రాష్ట్రంలో మొట్టమొదటి నుంచి కూడా. ఏదో చిన్న చిన్నవి ఉంటే వాటిని ఎనామిలీస్ అన్నీ కూడా మనం తీసేయటానికి ప్రయత్నం చేయొచ్చు, కానీ ఈ విధంగా స్వార్థపూరితంగా దోచేయాలన్న ఆలోచనతో ఒక యాక్ట్ తీసుకురావటం అనేది చాలా బాధాకరం అని చెప్పేసి మనం చేస్తాను. మరి ప్రజలకు భరోసా కల్పించడానికి మరి ఈ చట్టాన్ని రద్దు చేయాలని చెప్పేసి కేబినెట్ తీర్మానించింది. ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా పొందే అవకాశాన్ని, ఎందుకంటే యాక్ట్ ప్రకారం ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా రావని చెప్పేసి అర్థమవుతా ఉంది. ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా మరి వారికి ఇచ్చేస్తాం కూడా జరుగుతుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను.